హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు థాట్స్ ప్రచన. ఈరోజుకి ఈడియమ్స్ నేను చూద్దాం. డాంకీస్ ఇయర్స్. డాంకీస్ ఇయర్స్ అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు, చాలా ఎక్కువ టైం అని అంటాము. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, డాక్టర్ వసీకరణ్ వర్క్డ్ ఫర్ డాంకీస్ ఇయర్స్ టు క్రియేట్ రోబోట్ చిట్టీ ఫర్ ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీకి రోబోట్ అనేటువంటి చిట్టీ అనేటువంటి రోబోట్ని ఇవ్వడానికి డాక్టర్ వసీకరణ్ చాలా సంవత్సరాలు దాని మీద పనిచేశాడు అని అంటాము. సో డాంకీస్ ఇయర్స్కి మీనింగ్ ఏంటంటే ఏ వెరీ లాంగ్ టైమ్. ఎగ్జాంపుల్, డాక్టర్ వసీకరణ్ వర్క్ ఫర్ డాంకీస్ ఇయర్స్ టు క్రియేట్ రోబోట్ చిట్టీ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్. ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే, సో గర్వంగా ఫీల్ అవ్వదగ్గ అచీవ్మెంట్ని ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటారు. మనం ఏదైనా ఒక మంచి అచీవ్మెంట్ చేశామనుకోండి, దాన్ని ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటారు. మనం గర్వించదగినటువంటి అచీవ్మెంట్ని ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటారు. ఎగ్జాంపుల్, విన్నింగ్ ద గోల్డ్ మెడల్ అట్ ఒలింపిక్స్ వాజ్ ఏ ఫీదర్ ఇన్ హిస్ క్యాప్ ఫర్ అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రాకి సో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఆయన గర్వించదగినటువంటి ఒక అచీవ్మెంట్ అనమాట. సో ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్కి మీనింగ్ ఏంటంటే ఆయన అచీవ్మెంట్ టు బీ ప్రౌడ్ ఆఫ్. ఎగ్జాంపుల్, విన్నింగ్ ద గోల్డ్ మెడల్ అట్ ఒలింపిక్స్ వాజ్ ఏ ఫీదర్ ఇన్ హిస్ క్యాప్ ఫర్ అభినవ్ బింద్రా. Every dog has its day. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా విజయం సాధిస్తారు. సో అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్, యు మే బీ ఏ అన్ఎంప్లాయిడ్ నౌ, బట్ ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. యూ విల్ బీ ఎన్ ఆఫీసర్ వన్ ఫైన్ డే. కంటిన్యూ యువర్ హార్డ్ వర్క్. సో ఇప్పటి నువ్వు ఒక జాబ్ లేని వాడు అయి ఉండొచ్చు, కానీ నీకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు తప్పకుండా ఒక ఆఫీసర్ అవుతావు. సో కానీ అప్పటిదాకా హార్డ్ వర్క్ చేయాలి అని అర్థం అనమాట. సో ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అంటే మీనింగ్ ఎవ్రీ పర్సన్స్ విల్ హ్యావ్ గుడ్ లక్ ఆర్ సక్సెస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ దియర్ లైఫ్స్. ఎగ్జాంపుల్, యూ మే బీ ఏ అన్ఎంప్లాయిడ్ నౌ, బట్ ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. యూ విల్ బీ ఎన్ ఆఫీసర్ వన్ ఫైన్ డే. కంటిన్యూ యువర్ హార్డ్ వర్క్. ఏ డెడ్ డక్ అంటే, సో ఏ విధంగా కూడా సో సక్సెస్ కావడానికి అవకాశాలు లేనటువంటి, సో సక్సెస్ మీద ఎలాంటి హోప్ లేనటువంటి అని అర్థం. అలా ఉంటే దాన్ని ఏ డెడ్ డక్ అంటారనమాట. సో ఏ విధంగా ఒక పర్సన్ కావచ్చు, ఏదైనా థింగ్ కావచ్చు, సో ఏ విధంగా చూసినా కూడా సో సక్సెస్ కావడానికి అవకాశం లేకుండా ఉంటే దాన్ని ఏ డెడ్ డక్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ద పోలీస్ అడ్మిటెడ్ దట్ దే వర్ గివింగ్ అప్ ది కేస్. ద కేస్ వాజ్ ఏ డెడ్ డక్. సో ఏంటంటే, ఆ కేసులో ఇంకా ముందుకు పోలేకపోతున్నాం అనమాట. సో అందుకోసం వాళ్ళు ఆ కేసుని వదిలిపెట్టారనమాట. సో వాళ్ళు ఇంకా మేము చేయలేమనంటూ దాన్ని వదిలిపెట్టేశారు. సో ఏ డెడ్ డక్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ హూ హ్యాజ్ నో ఛాన్స్ ఆఫ్ సక్సెస్, హోప్లెస్ ఆఫ్ సక్సెస్. ఎగ్జాంపుల్, ద పోలీస్ అడ్మిటెడ్ దట్ దే వర్ గివింగ్ అప్ ది కేస్ వాజ్ ఏ డెడ్ డక్. ఇండియన్ స్మోక్ అంటే జీరో రిజల్ట్స్ని ఇవ్వడము, అంటే సో ఎలాంటి ఫలితాలని ఇవ్వకపోవడం అనమాట. ఎగ్జాంపుల్, ద డిమానిటైజేషన్ ప్లాన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎండ్ ఇన్ స్మోక్. సో డిమానిటైజేషన్ అని తీసుకొచ్చారు కదా, దాని నుంచి మనకి ఒరిగింది ఏం లేదు. సో దాని నుంచి మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఏం లేదనమాట. సో ప్రజల్ని కష్టాల్లో పెట్టడం తప్ప సో ఏం ఫలితాలు దాని నుంచి రాలేదని అర్థము. సో ఎండ్ ఇన్ స్మోక్కి మీనింగ్ ఏంటంటే టు కమ్ టు నథింగ్. ఎగ్జాంపుల్, ద డిమానిటైజేషన్ ప్లాన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎండ్ ఇన్ స్మోక్. Go from bad to worse అంటే సో ఇంకా చాలా దరిద్రమైన స్థితికి వెళ్ళిపోవడం అనమాట, ఉన్న స్థితి కన్నా ఇంకా దరిద్రమైన స్థితికి వెళ్ళడం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, థింగ్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ ఫర్ ద ఫెర్మ్. నాట్ ఓన్లీ ఆర్ వి లాసింగ్ మనీ, బట్ ఆల్సో దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ స్ట్రైక్ యాజ్ వెల్. సో మన కంపెనీకి సో మనకు మనీ మనం నష్టపోవడంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ వర్కర్స్ ఒక స్ట్రైక్ పెట్టారు. సో మనం ఇంకొంచెం వర్స్ట్ కండిషన్కి వచ్చామని అర్థం అనమాట. సో గో ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ మీనింగ్ ఏంటంటే టు గెట్ ఇన్ టు అన్ ఈవెన్ వర్స్ కండిషన్స్ దాన్ బిఫోర్. ఎగ్జాంపుల్, థింగ్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ ఫర్ ద ఫిర్మ్. నాట్ ఓన్లీ ఆర్ వి లాసింగ్ మనీ, బట్ ఆల్సో దేర్ ఇస్ గోయింగ్ టు బి అ స్ట్రైక్ యాజ్ వెల్. స్క్వేర్ డీల్. స్క్వేర్ డీల్ అంటే సో ఆనెస్ట్గా ఉన్నటువంటి డీల్ అనమాట, అంటే ఓకేగా ఉన్నటువంటి డీల్. సో ఎగ్జాంపుల్, ఐ బిలీవ్ ఇన్ ఎ స్క్వేర్ డీల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ వర్క్. సో ఏ విధమైన వర్క్ అయినా కూడా దాంట్లో నేను సో నిజాయితీగా డీల్ ఉండాలని నమ్ముతాను అని అర్థం అనమాట. సో స్క్వేర్ డీల్ అంటే ఏంటంటే
సో హానెస్ట్ గా ఉన్నటువంటి డీల్, సో ఫెయిర్ గా ఉన్నటువంటిది, అందరూ యాక్సెప్ట్ చేసేలా ఉన్నటువంటి డీల్ అని అర్థము. సో ఎనీ డీలింగ్ దట్ ఈస్ ఫెయిర్ అండ్ హానెస్ట్. ఎగ్జాంపుల్, ఐ బిలీవ్ ఇన్ స్క్వేర్ డీల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ వర్క్. ఫర్ ఎ సాంగ్, ఫర్ ఎ సాంగ్ అంటే చాలా తక్కువ ధరకి వచ్చినటువంటి అర్థము. ఇన్ హైదరాబాద్, ఇన్ హైదరాబాద్ కోటి ట్రెండీ క్లాత్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎ సాంగ్. సో మనం హైదరాబాద్ లో కోటికి వెళ్ళామంటే అక్కడ మనకు ట్రెండీగా ఉన్నటువంటి బట్టలు చాలా తక్కువ ధరకు లభిస్తాయి అని అంటాం అనమాట. సో ఫర్ ఎ సాంగ్ కి మీనింగ్ వెరీ చీప్. ఎగ్జాంపుల్, ఇన్ హైదరాబాద్ కోటి ట్రెండీ క్లాత్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎ సాంగ్. ఫర్ బెటర్ ఆర్ వర్స్, ఫర్ బెటర్ ఆర్ వర్స్ అంటే ఎప్పటికీ అని అనమాట, సో ఆల్వేస్ అని అంటాము. ఎగ్జాంపుల్, ఫర్ బెటర్ ఆర్ వర్స్ ట్రూ ఫ్రెండ్స్ విల్ స్టాండ్ ఫర్ వన్ అనదర్. సో ఎప్పటికీ ట్రూ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎప్పటికీ ఒకరినొకరు సో సపోర్ట్ చేస్తారు అని అంటాము. సో ఫర్ బెటర్ ఆర్ వర్స్ మీనింగ్ ఏంటంటే ఆల్వేస్. ఎగ్జాంపుల్, ఫర్ బెటర్ ఆర్ వర్స్ ట్రూ ఫ్రెండ్స్ విల్ స్టాండ్ ఫర్ వన్ అనదర్. స్టీర్ క్లియర్ ఆఫ్, స్టీర్ క్లియర్ ఆఫ్ అంటే ఏంటంటే దేని నుంచైనా అవాయిడ్ కావడం అనమాట. సో దేని నుంచైనా దూరంగా ఉండడం, ఎందుకంటే దాని నుంచి మనకు కష్టాలు వస్తాయనుకున్నప్పుడు లేదా దాని నుంచి మనకి ఇబ్బందులు ఉన్నాయని అనుకున్నప్పుడు దాని నుంచి దూరంగా ఉంటే దాన్ని స్టీర్ క్లియర్ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్, టు లుక్ యంగ్ వన్ షుడ్ స్టీర్ క్లియర్ ఆఫ్ జంక్ ఫుడ్. సో యా, సో యంగ్గా అంటే యవనంగా కనిపించడానికి ఒకరు కూడా జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. సో దానికి దాన్ని అవాయిడ్ చేయాలని అర్థం అనమాట. సో స్టీర్ క్లియర్ ఆఫ్కి మీనింగ్ ఏంటంటే టు అవాయిడ్, కీప్ అవే ఫ్రమ్ అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్, టు లుక్ యంగ్ వన్ షుడ్ స్టీర్ క్లియర్ ఆఫ్ జంక్ ఫుడ్. సో ఇవి ఈ రోజుకి ముఖ్యమైన ఇడియమ్స్. మళ్ళీ